श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। ఈ శ్లోకాన్ని మూడు సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం. జై శ్రీరామ్. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పునర్నిర్మాణం మా గ్రామంలో అనగా జి రాగంపేటలో అక్టోబర్ 25, 2023న మా ఊరి భక్తజనులు అతిరథ మహారథులు రామభక్తులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ స్నేహితులు రామబంధువులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. రామనామస్మరణ చేస్తూ ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన ఉదయం 8:09 శతభిష నక్షత్రయుక్త వృచ్చికా లగ్నమందు వేద పండితుల మంత్రోచ్చారణలతో కాపవరపు ప్రసాదు లక్ష్మీ దంపతుల చేత శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా చేయబడింది. భక్తులందరి రామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారిని మరియు గ్రామ సర్పంచ్ శ్రీ బుంగా శేఖర్ బాబు గారిని శ్రీ కోదండరామస్వామి ఆలయ కమిటీ వారు సత్కరించారు. అనంతరం భక్తులు అల్పాహారంను రామప్రసాదంగా స్వీకరించి రాముల వారి ఆశీస్సులను పొందారు. ఆలయ కమిటీ వారు గుడి నిర్మాణమును అత్యంత ఆధునికంగా నిర్మించి భక్తి పారవశ్యంతో పూజించుకునే మంగళకరమైన అతి సుందరమైన శ్రీ కోదండరాముల వారిని సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను అత్యంత పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రదేశం నుంచి నల్లరాతి విగ్రహాలను తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేయదలిచారు. అదేవిధంగా తన అచంచలమైన భక్తితో హనుమంతుడు నేటికీ చిరంజీవిగా ఉన్నాడు. స్వామి భక్తి పరాయణుడైన వాయునందనుడు నిరంతరం రామనామస్మరణతోనే గడిపాడు. అటువంటి అచంచల భక్తికి ప్రతీక అయిన ఆంజనేయ స్వామివారి 9 అడుగుల 9 అంగుళాల అద్భుతమైన విగ్రహాన్ని మల్లెపూడి రామాచార్యులు గారు రామభక్తులకు రామరక్షగా నిర్మించడం కోసం సంకల్పం చేసి ఉన్నారు. ఆలయ నిర్మాణం అనంతరం స్వామివారికి దీప ధూప నైవేద్యాలతో నిత్య పూజలు భజనలు వీటితో పాటు మానవ సేవయే మాధవ సేవ కావున వారంనకు ఒక్కసారైనా 10 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ కోదండరామస్వామి ఆశీస్సులతో మరింత మందికి సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమానికి భక్తులు విరాళాలు కాని సేవా రూపంలో కాని భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాము. చందా ఇవ్వదలిచిన రామభక్తుల కోసం డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, గమనించగలరు. రామ కార్యమును తలపెట్టినా చేపట్టినా అది మహద్భాగ్యమనే చెప్పాలి. కాబట్టి ఈ అవకాశమును అందరూ సద్వినియోగం చేసుకోగలరు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.